మన యువత కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు, తెలియగల వాళ్ళు కూడా అవకాశం వస్తే లక్ష రూపాయలు పెట్టుబడి పెడదామని చెప్పాను. పెద్ద ఆదాయం రాకున్నా కూడా నష్టపోకుండా ఉంటే చాలు, కొంచెం వస్తే చాలు, పెట్టిన పెట్టుబడిలో 10% వస్తే చాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీటన్నిటికీ అసలు మార్గం ఏర్పరచలేము మనం. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఈ మ్యాజిక్లు రుణమాఫీలు చేసాం, నీకు బిచ్చగాడిగా చూసి డబ్బులు ఇచ్చాం, నీకు నీకెందుకు నా ఓటు ఇచ్చేసే, నీకు పెన్షన్లు ఇచ్చాను, నిరుద్యోగ భృతి ఇచ్చాను, ఏవో బతుకులు బాగు చేసేది. ప్రజలు బిచ్చగాళ్ళని మిమ్మల్ని పోషించే వాళ్ళని మీరు పోషిస్తారా? మీరు ఎవడండి పోషించడానికి? మిమ్మల్ని పోషిస్తోంది వాళ్ళు స్వామి, మీ పార్టీల్ని మీ ప్రభుత్వాలని పోషిస్తోంది ఈ సామాన్య ప్రజలు వాళ్ళ పన్నుల డబ్బుతో. వాళ్ళని మీకు పోషించే శక్తి లేదు, మీరెవరు ఆఫ్టర్ ఆల్? వాళ్ళ బతుకులు బాగు చేయడం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం ఏం చేయాలో ఆ పనులు మీరు సరిగ్గా చేయండి చాలు. వ్యవసాయంలో ఆదాయం కావచ్చు, యువతకి స్కిల్ కావచ్చు, పాఠశాలల్లో కాలేజీల్లో విద్య కావచ్చు, నైపుణ్యం కావచ్చు, వీళ్ళందరికీ ఆదాయం పెరగటం కావచ్చు, దానికి ప్రభుత్వం ఏం చేయాలో ఆ పని చేయకుండా మీరు ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చి వాళ్ళకి దానం ఇస్తూ ఉంటున్నారు.